అవుతున్న బేబీస్ కి రిలీఫ్ కోసం ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. 6 నెలలు అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న బేబీస్ కి మొదటి టీత్ వస్తూ ఉంటే వారికి దురద సలుపు ఉంటుంది. చిగుళ్ళలో ఉండే ఆ అసౌకర్యం కోసం ఉపశమనంగా ఏదైనా నమలాలి అనిపిస్తుంది. సాఫ్ట్ గా గింజలు లేని ఫ్రూట్స్ ఉదాహరణకు మెలన్, మెత్తగా ఉండే పపాయ, స్టీమ్ చేసిన ఆపిల్ లేదా క్యారెట్ వీటిని సిలికాన్ ఫ్రూట్స్ నిబ్లర్ లేదా ఫ్రూట్ ఫీడర్లో వేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం వలన ఫ్రూట్ నలకలు బేబీ గొంతుకు ఇరుక్కోకుండా ఉంటాయి. సాఫ్ట్గా ఉండే బ్రెడ్ స్టిక్స్ లేదా బ్రెడ్కి ఉండే అంచు ఇవ్వచ్చు. మెత్తటి కాటన్ బట్ట శుభ్రంగా ఉండేది వేలుకు చుట్టి బేబీ గమ్స్ నెమ్మదిగా రుద్దుతూ మసాజ్ చేయాలి. ఏది ఇచ్చినా వేడిగా కాకుండా చల్లగా ఇస్తే సలుపు తగ్గుతుంది. శుభ్రమైన స్టరైల్ చేసిన టీతింగ్ క్లాత్ చల్లగా చేసి వారి నోట్లో పెట్టుకునేందుకు కూడా ఇవ్వచ్చు. ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం ద్వారా మోషన్స్ కావచ్చు. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.